అమరావతిలో భూ అక్రమాలు జరిగాయి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అక్రమాల మీద విచారణ కోసం ఒక సిట్ ఏర్పాటు చేయడం, ఆ సిట్టుకు సంబంధించి హైకోర్టు అనేది ఆ సిట్టు విచారణ మీద స్టే ఇవ్వడం మనకు తెలిసిన విషయమే. అయితే హైకోర్టు ఇచ్చిన స్టేని ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది సుప్రీంకోర్టులో ఒక అప్పీల్ దాఖలు చేసింది. దాని మీద ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాదించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది చెప్పింది ఏంటి అని అంటే, మొదట అమరావతి అక్రమాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది అని, ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను పరిశీలించి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయం ప్రకారం ఒక సిట్టును ఏర్పాటు చేశాము అని, ఇదంతా కనుక ఒక ప్రాసెస్ ప్రకారం పద్ధతి ప్రకారమే జరిగింది అని, ఇందులో ఎటువంటి కక్ష సాధింపులు లేవు అని చెప్పి ఆ లాయర్ ఆర్గ్యూ చేసుకుంటూనే విచారణ ప్రారంభ దశలోనే అసలు విచారణ కూడా చేయకుండా స్టేలు ఇవ్వడం అన్నది సుప్రీంకోర్టు ఇంతకు ముందున్న తీర్పులకు వ్యతిరేకం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టేని ఎత్తివేయాలి అని చెప్పి తాను ఆర్గ్యూ చేశారు. ఈ సందర్భంగా గౌరవ జస్టిస్ గారు, గత ప్రభుత్వం అన్ని నిర్ణయాల మీద మీరు విచారణ చేస్తారని అడిగారట. లేదు, ఎక్కడైతే అక్రమాలు జరిగాయో వాటికి సంబంధించి మాత్రమే విచారణ చేస్తాము అని చెప్పి చెప్పారట. అయితే దీని మీద హైకోర్టు ఇచ్చిన స్టేని ఎత్తివేసే కంటే ముందు ప్రతివాదుల వాదనలు కూడా వినాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు వర్లరామయ్య, అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్లకు ప్లస్ సిట్కి రాష్ట్ర డీజీపీకి వీళ్ళకు కూడా నోటీసులు ఇచ్చుకుంటూ వాళ్ళ వాదనలేంటో అఫిడవిట్ రూపంలో దాఖలు చేయమని చెప్పి దీనికి సంబంధించిన ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ని 4 వారాల తర్వాత వింటామని ఈ కేసు అనేది వాయిదా వేశారు. సో 4 వారాల తర్వాత దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరమే. ఎందుకు అనంటే, ఒకవేళ హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని కనుక సుప్రీంకోర్టు ఎత్తివేస్తే మళ్ళీ ఇక్కడ అమరావతి భూ అక్రమాలకు సంబంధించి విచారణ అనేది షురూ అవుతుంది. ఇంకప్పుడు మళ్ళీ ఎవరెవరు ఎంత ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం, పిలవడం, వీలైతే అరెస్టులు చేయడం, అది మళ్ళీ కనుక ఒక విధమైన రాజకీయ వేడిక అయితే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కారణమవుతుంది. మరి 4 వారాల తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలతో పాటు చాలామంది కూడా వేచి చూసే పరిస్థితి అయితే ఉంది.